బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే, మీరు పదవులలో ముందు ఏదైనా ఈ ఎన్నికలకు ముందు వరకు నియండి బీసీలకు, అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తూ ఉన్నా, గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం, ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతోపాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్యా ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం, కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవడైనా అడిగే పరిస్థితి అయినా ఉందా? లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు మీద 1000 లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా బయట మామూలుగా కొండను తవ్వి ఎలకని పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసినామని చెప్పుకునేదట. ఇలా అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలహీన వర్గాల శాఖకు సంబంధించో బలహీన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉండబడేటువంటి స్వేచ్ఛ ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా? ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు, వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది. అందుకే ఒకటే మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ 30 మార్చి లోపల మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతా ఉన్నాం. అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే, కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చిన కదా, ఇంకా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి. అదేవిధంగా రాజకీయపరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది, చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబరు గొంతు విప్పుతాం. మీ దగ్గర అటువంటి గొంతు విప్పే అవకాశమే లేదు, మీరు పార్టీలకు న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలహీన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాను, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి, ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు, ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసారు ఎన్నికల కంటే ముందే. ఒకవైపు బలహీన వర్గాల సీమ అభ్యర్థి ఉన్న బీజేపీ అధ్యక్షుడు తీసేసారు. కారణం ఏందే అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని, బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయనను కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారిని అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి,
మీ కులపరంగా చేస్తే మీ కులానికి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందండి. ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా రైట్, రాజకీయంగా వాటా, రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండాలనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సంబంధించిన నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు, మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు, ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. పాడిందే పాట పాస్ పనుల ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళ గానం శురువైంది రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమాను, ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం, చేతనైతే ప్రజల దగ్గరకు పోయి 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా, తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. ఎట్లా తెలిసిందో జరి చెప్పమనిలో కదా, అదే చెప్పబ్బా ఎట్లా చేయ, ఊరికేనంటే ఒక మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి, ఆయన జ్యోతిష్యం చదవలే. మళ్ళొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులలో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇతో చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్.